సంక్షేమ శాఖ మంత్రి సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుళ్ళకోట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిపారు. మంత్రికి గ్రామ ప్రజలు నాయకులు భారీ సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. 1,25,80,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్లు, రజక భవనం, కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠ ధామం పనులను ప్రారంభించారు. జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని గుళ్ళకోట గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. 1,25,00,000 వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, రజక సంఘం భవనం, కంపోస్ట్ షెడ్, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠ ధామం వంటి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం లభించి 70 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్లలో చేసి చూపించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సాధించిన తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుందని అన్నారు. 70 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధిని 7 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చెప్పేటి అన్ని ఏదో మాటలు కాదు. మీటింగ్ పెట్టాం కాబట్టి ఓ నాయకుడిని పొగడాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు. నిజాలు, సత్యాలు. ఈరోజు దేశమే అబ్బరపడేటువంటి అభివృద్ధి అన్ని రంగాల్లో చేసి చూపించి ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఏ విధంగా చేపట్టాలి, ప్రజలకు ఉండేటువంటి మౌలికమైన సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి ఒక మోడల్ ప్రభుత్వాన్ని చేసి చూపించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. అయితే ఏ ఒక్క విషయం తీసుకున్నా ఒక అద్భుతమే. నిన్న కాక మొన్న కేరళ రాష్ట్రంలో అక్కడ జాతీయ స్థాయిలో జరిగినటువంటి అనేక పార్టీల నాయకులు వాళ్ళు నిర్ద్వందంగా ఒకటే చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి రైతు సంక్షేమ పథకాలు దేశం మొత్తం మీద అమలు చేయాలని చెప్పేసి. అందుకే మోడల్ రాష్ట్రం ఇది. వాస్తవంగా ఎన్ని సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి? తిప్పితిప్పి కొడితే 7 ఏళ్ళు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో మనం అడుగెడతాం. ఈ 7 సంవత్సరాలలోనే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించినాం. ఇది నిజం. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జెడ్పీటీసీ బొడ్డు సుధారాణి, సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్, ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీజ మల్లేశం గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ తదితరులు పాల్గొన్నారు.